వైపు అది క్రిటికల్గా ఉండబోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు మన వైపు 40% ఉన్నారు. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది చూసేది అబ్జర్వేషన్ ఏంటంటే భూస్థాపితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ ఏమీ లేదని. లాస్ట్ టైం టీడీపీ కూడా సేమ్ ఇదే కమెంట్స్ ఎదుర్కొంది, 23 సీట్స్ వచ్చాయి. ఎనీ పార్టీకి ఒక 100లో 40% అంటే మీరు 11 మంది సీట్లు చూస్తున్నారు. 11 మంది ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు కూడా. బట్ పీపుల్ మీ వెనకాల ఇంత క్లిష్టకాలంలో కూడా అవతల కూటమి కట్టినా కానీ 40% పీపుల్ సపోర్టెడ్ యూ. మీరు చూడాల్సిందే దాన్ని. సో మంచి ప్రధాన ప్రతిపక్ష టెక్నికల్గా లేకపోయినా కానీ మీరు రెస్పాన్సిబుల్గా ఉండి క్రిస్టల్ క్లియర్గా మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేసామో అవి యాక్సెప్ట్ చేస్తూ ఇవే సేమ్ మిస్టేక్స్ ఇవే కంటిన్యూ అవుతున్నాయని కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా బలోపేతమైనదానికి 100% ఆస్కారం ఉంటుంది. 2014లో రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత చాలా బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు మీద. బట్ ప్రతిపక్షాలకు ఆయన అవకాశం ఇచ్చేసారు, అందుకనేమో బహుశా 23 స్థానాలకు అప్పుడు కరెక్ట్ పరిమితం అయ్యారు. మీరు అబ్జర్వ్ చేశారా చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్లలో ఆ స్థిత ప్రజ్ఞత, అంటే అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ అహంకారం గతంలో అంటే ఖచ్చితంగా మారుతున్నా సార్. ఇప్పుడు సమీకరణ అప్పుడు 10 ఇయర్స్ బిఫోర్కి 5 ఇయర్స్ బిఫోర్కి ఇప్పుడు పీపుల్స్ కానీ లీడర్స్ కానీ సినిమా యాక్టర్స్ కూడా చూస్తే మోర్ పీపుల్తో కనెక్టెడ్గా ఉంటున్నారు. ఇంతకుముందు చూసిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఏ పెద్ద హీరోని ఉండరు. ఇప్పుడు ఎక్కువ మంది పీపుల్తో కనెక్టెడ్గా ఉంటున్నారు. ఇది ఆబ్వియస్గా పీపుల్స్లో ఎక్స్పెక్టేషన్స్ మారిందని ప్రతి లీడర్ ఐడెంటిఫై చేశారు. బట్ అట్ ది సేమ్ టైం రియాలిటీ, మీరు పథకాలని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఆ రియాలిటీ కనపడకపోతే మళ్ళీ సేమ్ రిజల్ట్సే వస్తాయి ఎనీ పార్టీకి. అంటే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు చేసుకుంటే బాగుంది. అదే మీరు వాళ్ళు 5 ఇయర్స్ కదా సార్, 20 ఇయర్స్ అయినా ఉంటారు. అవును, అంటే చాలా ప్లాన్డ్గా వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది ఈసారి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చేస్తున్న ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే వర్క్ స్టార్ట్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో. డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తారు సార్. చాలా మంది అడిగారు మమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే ఏది ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా దెబ్బతీసింది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అరెస్ట్ లేకపోతే ఇంకా రాజధాని ఒక ఇన్సిడెంట్ మీద ఉండదు. మీకు డే 1 సంతకం పెట్టినప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, మీ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తారు, ప్రజలతో ఎలా ఉంటారు, ఏ సంఘటన అది 0.5% ప్లస్ 1% 2% ఇలా యాడ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మన కన్సల్టేషన్ వచ్చినప్పుడు మనం జనాలు రిజల్ట్ చెప్తారు వేవ్ ఒక రకంగా ఉంది ఇలా ఉందని. కానీ ఆ వేవ్ అనేది మొత్తం ప్లస్ ప్లస్ కలుపుకుంటూ వచ్చిన వేవ్ ఓవరాల్గా ఎనీ పార్టీకి. సో డే 1 నుంచే మొదలవుతుంది, మీరు ఎలా స్టెప్స్ తీసుకుంటారనేది. 2024 ఎన్నికల్లో ఈ ఫలితాలని చూసినా ఎన్నికల్ని చూసినా ఎప్పుడూ సాధ్యం కాని కొన్ని విషయాలు జరిగాయి, దాంతో మీరు ఏకీభవిస్తారు లేదో నేను నోటీస్ చేసినవి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్ నడిచేది. ఒకనొక టైంలో రంగా గారి టైంలో నిజంగా యుద్ధం జరిగేది. ఆ తర్వాత కోల్డ్ వార్, ఆధిపత్య పోరు చాలా ఏరియాస్లో. కానీ అలాంటి 2 కీలకమైన సామాజిక వర్గాలని కలిపిన వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ చూడాలా? మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే ఆబ్వియస్గా టెక్నికల్ మీకు కనపడ నాట్ ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్, మిగతా ఈక్వేషన్స్ ఉన్నప్పటికీ మీరు ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్డ్ అడుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా టెక్నికల్ చూసుకుంటే గోదావరి జిల్లాలో బలంగా కాపులు ఆబ్వియస్గా సపోర్ట్ చేయగలిగారు. ఫస్ట్ మాకు 70-30 కనపడ్డా, తర్వాత అది 75-25 నుంచి 80-20 కాని చివరికి 95% వరకు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది. అలాగే మీకు కృష్ణా గుంటూరు జిల్లాలో అబ్జర్వ్ చేస్తే మేము అబ్జర్వ్ చేసిన డేటాకి అట్ ది సేమ్ టైం 95% ఓట్ బ్యాంకింగ్ 2 కమ్యూనిటీలకి బాగా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. మీకు చాలామంది ఒక అపోహ చెప్పేది ఏంటంటే జనసేన గురించి, ఓకే గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటుంది ఓవరాల్గా అనేది ఒకటి ఫ్యాక్టర్ చెప్తా ఉంటారు. బట్ మీకు జనసేన సపోర్ట్ లేకుండా ఉండేటువంటి ఒక్క విలేజ్ కూడా ఉండదు రాష్ట్ర మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విలేజ్లో 1% 2% ఉండొచ్చు, కొన్ని విలేజ్లో 30% 40% ఉండొచ్చు. దట్ డజన్ మీ దట్ 1-2% మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఆ 1-2% కూడా మీకు ఆ సపోర్ట్ వల్ల చాలా విధంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే పర్టికులర్గా ఈ అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సహజం కాదు. మీకు తెలంగాణలో కుల ప్రస్తావన ఉన్నది కానీ కరెక్ట్ ఇప్పుడు కులమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు. కుల ప్రస్తావన అసలు తీసేయచ్చు అనేది కరెక్ట్ కాదు. కుల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. దశాబ్దాలుగా కాపులకి ఒక కోరిక ఉంది రాజ్యాధికారం అని చెప్పి. అంటే రాజ్యాధికారానికి మించిన హోదాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టలేదా ఆ సామాజిక వర్గానికి? అదే సార్, ఇప్పుడు రియాలిటీ చూపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేశారనేది జస్ట్ ఓన్లీ ఏంటంటే సిగ్నేచరు డెసిగ్నేషన్ కాదు. ఇప్పుడు సిటీ పొజిషన్లో కూర్చున్నాక ఎటువంటి కార్యక్రమాలు చేశారు, అవి దాదాపుగా నెక్స్ట్ తరాలు కూడా గుర్తుపెట్టుకున్నది ఈ కార్యక్రమం ఆయన చేశారు అని మనకు పాత లీడర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పటికీ చాలా స్కీమ్స్ మన రామారావు గురించి మాట్లాడినప్పుడు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం.
సో అట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ దాదాపు 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు ప్రతిబింబించేలాగా తీసుకుంటే ఆ విధంగా అది ఆబ్వియస్గా అందరికి బెనిఫిట్ అవుతుంది. ఆబ్వియస్గా ప్రతి కమ్యూనిటీ ఆ లీడర్ని ఆ కమ్యూనిటీ లీడర్ ఓన్ చేసుకోవడంలో అది ఫేవరింగ్గా ఉంటుంది. 2014 ఎన్నికల హామీల్లో చాలా ఉన్నాయి. ఆ హామీల్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమలు చేయలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే కాదు.